సో సరిపద శర్మారావు నుంచి ఎస్ జయసూర్య గారి సపరేట్ నాట్ ఎ టీజర్ వచ్చింది అనమాట. ఇది నానిగారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్రీవియస్ వచ్చిన గ్లిమ్స్ నానిగారి మీద ఉంది, అది ఎస్ జయసూర్య గారు వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. మార్కెటింగ్ కుమ్మేస్తున్నారు భయ్య గ్యారంటీగా. ఇప్పటి వరకు సరిపద శనివారం నుంచి 3 టీజర్లు వచ్చినాయి, 2 సాంగ్స్ వచ్చినాయి. వీటన్నిటి బట్టేసి నాకు స్టోరీ మీద కొంచెం ఐడియా అయితే వచ్చేసింది. అవేంటో బ్రేక్ డౌన్ వైజ్ గా మాట్లాడేస్తున్నాం రండి. స్టోరీ అయితే మాత్రం సోకుల పాలెం అనే ఒక ఊర్లో జరుగుతా అనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి తెలిసిందో అనుకోకండి, ఇక్కడ ఈ షాట్ లో మనకు కనబడుతుంది అనమాట సోకుల పాలెం అని చెప్పేసి. ఈ ఊర్లో నాని క్యారెక్టర్ సూర్య ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా బ్యాంక్ ఎంప్లాయ్ అయినా అయి ఉండొచ్చు. నాకైతే ఇన్సూరెన్స్ ఏజెంట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎల్ఐసి కొంచెం అట్లా అనిపిస్తుంది అన్నట్టు. కాకపోతే ఎవ్రీ సాటర్డే ఒక విజిలాంటీగా చేస్తాను అనమాట. విజిలాంటీ మీనింగ్ అంటే చట్టాన్ని తన చేతిలో తీసుకుని క్రిమినల్స్ ని పని చేయడం అన్నట్టు వాళ్ళే చేస్తారు జనరల్ విజిలాంటీస్. ఈ విలేజ్ లో నాకు ఎందుకో క్రైమ్ ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ విలేజ్ కి ఎస్జే సూర్య కాప్ గా వస్తాడు అండ్ చాలా రూత్లెస్ గా విచక్షణ లేకుండా అందరినీ కొడతా ఉన్నాడు అనమాట, మనకు ఆ గ్లిమ్స్ లో చూపించినట్టుగా. ఇంకో రీజన్ ఏంటంటే సూర్య ఒక విజిలాంటీగా చేయడానికి కారణం మేబీ ఆ విలేజ్ లో ఇంత క్రైమ్ ఉండడం వల్ల ఆ క్రైమ్ ని తట్టుకోలేక ఒక విజిలాంటీ గా మారొచ్చు, అది కూడా కావచ్చు అనమాట సినిమాలో, నాకు అదే అనిపిస్తుంది. కాకపోతే నాని క్యారెక్టర్ చేసేదానికంటే ఎస్జే సూర్య ఇంకొంచెం రూత్లెస్ గా ఇంకొంచెం రాక్షసత్వంగా చేస్తాడు అనుకుంటా. ఎందుకంటే ఈ టీజర్ లో మనకి ఎస్జే సూర్య క్యారెక్టర్ ని రాక్షసుడైన నరకాసుడితో పోల్చడంతో పాటు ఇన్నసెంట్ పీపుల్ ని కూడా హర్ట్ చేయడం అనేది చూపిస్తున్నాడు నాకైతే అనిపిస్తున్నట్టు. సో దాని వల్ల వీళ్ళిద్దరి మధ్య క్లాష్ జరుగుతుంది. ఈ మూవీ హీరోయిన్ అయిన ప్రియాంక మోహన్ క్యారెక్టర్ చారు కూడా ఒక కానిస్టేబుల్ అన్నట్టు. సో షీఈస్ లిటరలీ వర్కింగ్ అండర్ ఎస్జే సూర్య గారు. వీళ్ళిద్దరి మధ్య క్లాష్ రావడానికి ప్రియాంక మోహన్ క్యారెక్టర్ కూడా ఒక రకమైన రీజన్ కూడా కావచ్చు అనిపిస్తుంది నాకైతే మాత్రం. మనకు ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్ లో చూపించినట్టుగానే నాని ప్రతి సాటర్డే మాత్రమే అందరినీ పని చేస్తా ఉంటాడు. దానికోసం వారంలో జరిగిన ప్రతి క్రైమ్ ని వాళ్ళ ఆ క్రైమ్ చేసిన క్రిమినల్స్ అన్ని పేర్లు కూడా ఒక డైరీలో రాసుకుంటాడు అనమాట. వాటిని సాటర్డే నాడు పని చేయడం చూపిస్తారన్నమాట మనకు ఆల్రెడీ. అండ్ ఆల్సో నాని గారు ఉన్న ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో తన చేతికి ఒక రెడ్ కలర్ క్లాత్ ఉంటది, అది ఒక కండువా టైప్ ఏదో ఒకటి కావచ్చు, అదైతే గ్యారంటీ గా ఉంటది. మేబీ అది చేతికి ఉంటేనే అతను ఫైట్ చేస్తాడేమో, లైక్ డీజే సినిమాలో అల్లు అర్జున్ గారు లెక్క, మేబీ అట్లా కూడా కావచ్చు. అండ్ ఆల్సో మనకి ఫస్ట్ రిలీజ్ చేసిన అన్చేంజ్ టీజర్ లో కూడా ఆ రెడ్ క్లాత్ నే మాస్క్ లా వాడతాడు అనమాట. మేబీ ఐడెంటిటీని కవర్ చేసుకోవడానికి కూడా దాన్ని వాడతాడు కావచ్చు. ఆబ్వియస్లీ ఈ విజిలాంటీస్ అంటే వాళ్ళ పేర్లు తెలియదు, తెలిస్తే అందరూ వాళ్ళ మీద పడిపోతారు కాబట్టి. సో అది కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది నాకు అనిపిస్తుంది. నాకు ఈ సినిమా మార్కెటింగ్ ఎంత బాగా నచ్చింది అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన 2 గ్లిమ్స్ లో బర్త్డే గ్లిమ్స్ మాత్రమే. అండ్ ఆల్సో ఫస్ట్ దాంట్లో వాయిస్ ఓవర్ ఎస్ జే సూర్య గారు ఇచ్చి నానిగారి బర్త్డే నాడు హ్యాపీ బర్త్డే బ్రదర్ అని చెప్పడం. ఈ వీడియోలో మళ్ళీ యశస్వర గారి క్యారెక్టర్ కోసం నానిగారు వాయిస్ ఓవర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పడం. హ్యాపీ బర్త్డే సార్ మార్కెటింగ్ అయితే మాత్రం కుమ్మేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా సాటర్డేనే రావడం, ఫెంటాస్టిక్ మార్కెటింగ్, కుమ్మ వదిలేస్తున్నారు. అది మాత్రం ఈ టీజర్ లో మనకి ఫస్ట్ గరం గరం సాంగ్ లో రిలీజ్ అయిన నరకాసురు డైలాగ్ చెప్పారనమాట. పురానే జమానే మే నరకాసురు నామ్ కా ఏక రాక్షస్ రహతా థా వో లోగోం కో బహుత్ సతాతా థా ఇసిలియే శ్రీ కృష్ణ నే సత్యభామా కే సాథ్ మిల్కర్ ఉసే. ఆ డైలాగ్ ని దీంట్లో చాలా బాగా వాడుకున్నారు. ఆ డైలాగ్ ప్రకారం నరకాసురుడిగా ఎస్జే సూర్య ఉంటే, సత్యభామగా చారు, అదే మన ప్రియాంక మోహన్ ఉంటే, శ్రీకృష్ణుడు సత్యభామ హెల్ప్ తీసుకుని నరకాసురుడిని చంపేసిండు అనమాట. సో వీళ్ళు తెలివిగా ఈ టీజర్ లో మార్డాలా అనే ఒక పదం మాత్రం వాడలేదు. నిజంగానే చంపుతారా లేదా అనేది మన సినిమా చూసిన తర్వాత తెలియాలి. కాకపోతే మొన్న రిలీజ్ అయిన ఉల్లాసం సాంగ్ లో చారు క్యారెక్టర్ నేను చేసుకోబోయే వాడికి అసలు వైలెన్స్ స్పెల్లింగ్ కూడా తెలియదు అట్లాంటి వాడిని చేసుకుంటా అంటది అనమాట. సో అలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయి సడన్ గా మళ్ళీ ఎస్జే సూర్యని ఆర్ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ ని పని చేయడానికి నాని క్యారెక్టర్ కి ఎందుకు అంత సపోర్ట్ చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ విషయమే. అది సినిమాలో అంత పెద్ద ఇమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ అయితే తప్ప ఉండదు అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ వివేకాత్రయ అనవసరంగా ఏది పెట్టాడు అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. యాజ్ అ హోల్ ఈ సినిమాకి మాత్రం నాకు వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంది భయ్యా. దిస్ ఇస్ మై మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్ గ్యారంటీగా. ఎందుకంటే వివేకాత్ర యాజ్ అ డైరెక్టర్ మనకు అంటే సుందరానికి లో ఆయన చూపించిన ప్రాఫెస్ వేరే లెవెల్. ఆ సినిమా రిజల్ట్ పక్కా పెట్టినా గానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా గ్యారంటీగా. అట్లాంటిది దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ అ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్. ఒక హీరో సాటర్డే మాత్రమే ఫైట్ చేస్తాడు, ఆ సాటర్డే కోసం వెయిట్ చేస్తా ఉంటాడు, అతనికి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అగేన్స్ట్ గా వస్తే పరిస్థితి ఏంటి అనే కాన్సెప్ట్ చాలా బాగున్నది. చేక్స్ బిజాయ్ అయితే మాత్రం ప్రతి మ్యూజిక్ కి చింపి అవతలేస్తున్నాడు. రిలీజ్ అయిన 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు చేక్స్ బిజాయ్ ఎవరు అని అడిగితే మాత్రం మీరు కింగ్ ఆఫ్ కోతా ఒకవేళ చూడలేదంటే మాత్రం మ్యూజిక్ కోసమైనా చూడండి, సినిమా బాగుంటుందని చెప్పాను. కాకపోతే మ్యూజిక్ అయితే మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన కల్కి సినిమా నుంచి నేను ఆయన ఫాలో అవుతున్నా. కుమ్మోదలేసిండు మిన్నల్ మురళి, కల్కి, కింగ్ ఆఫ్ కోతా, ఇప్పుడు సరిపోతా శనివారం కుమ్మోదలేసిండు అనమాట. స్పెషల్ మెన్షన్ గోస్ టు నాని గారు అండ్ ఎస్జే సూర్య గారు. ఐ థింక్ దే ఆర్ 2 ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా గ్యారంటీగా. అట్లాంటి యాక్టర్స్ అట్లాంటి పర్ఫార్మర్స్ ఈ సినిమాలో చేస్తున్నారు విత్ వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ యాజ్ వివేక్ ఆత్రేయ గారు. అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి. ఆగస్ట్ 29 కాంట్ వెయిట్, అసలు వచ్చేస్తుంది తొందరగా. ఇది నాట్ ఎ టీజర్ అన్నారు, ఒరిజినల్ టీజర్ రిలీజ్ చేయండి, ట్రైలర్ రిలీజ్ చేయండి, అటు అన్నిటి కోసం వెయిట్ చేద్దాం. చాలా బాగుంది అసలు, వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. మీ థాట్స్ ఏంటి అసలు సరిపోతా శనివారం మీద? మీకు నచ్చిందా ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్?
కానీ సినిమా మీద ఎక్సైటెడ్ గా ఉన్నారా కింద కామెంట్స్ లో చెప్పేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా రాబోతున్నాయి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ఐ యామ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.